नमस्ते वेलकम टू ई न्यूज़। पश्चिम गोदावरी जिला कामवरपकोट मंडलम कामवरपकोट कल्लचेरुव वरकु उन्न प्रधान रहदारी पेद्द पेद्द गोतलतो चेरुवुलनु तलपिस्तुन्नायि। रोड्डुपै गुंटलु एर्पडडंतो चिन्न वर्षं वच्चिना नीळ्लु निलिचि राकपोकलकु तीव्र अंतरायं कलुगुतुंदनि वाहनदारुलु ग्रामस्थुलु चेबुतुन्नारु। संबंधित अधिकारुलु वेंटने स्पंदिंचि रोड्डुकु मरम्मतुलु चेयालनि प्रजलु कोरुतुन्नारु। కొత్తవలస మండలంలో గల విఎంపేట గ్రామంలో గల బాలయోగి గురుకుల బాలికల కళాశాలలో దిశ యాప్ గురించి సిఐ బాలసూర్యారావు అవగాహన సదస్సు నిర్వహించారు। కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఇళ్లల్లోనే జరుపుకోవాలని, పూజా సామాగ్రి కోసం ఎవరైనా బయటికి వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిఐ బాలసూర్యారావు అప్పారావు కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు। వినాయక చవితి సందర్భంగా కొత్తవలస ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వీలైనంతవరకు అందరూ ఇంట్లోనే వినాయక చవితి జరుపుకొని కోవిడ్ నుండి రక్షించుకోండి। అదే విధంగా కోవిడ్ వ్యాప్తి కూడా లేకుండా చేయడం జరుగుతుంది। ఈ వినాయక చవితి సందర్భంగా మీరు సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించండి। అదే విధంగా కొనేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి। దీనివల్ల కరోనా వ్యాప్తిని కరోనా నుండి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వ్యాక్సిన్ కూడా లేకుండా నిరోధించవచ్చును। అదే విధంగా ఎటువంటి పెద్ద లౌడ్ స్పీకర్లు గాని మైక్ సెట్లు గాని వినియోగించొద్దు। అలాగే పబ్లిక్ ప్లేసుల్లో వినాయక మండపాలను పెట్టి భోజనం ఏర్పాట్లు ఇలాంటివన్నీ కూడా చేయకూడదు। ఇది అందరూ తప్పక పాటించాలని నేను కోరుకుంటున్నాను। గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డులో గల ఐడియల్ హాస్పిటల్ దగ్గర వినాయక విగ్రహాలను మున్సిపాలిటీ సిబ్బంది బలవంతంగా చెత్త తీసుకువెళ్లి ట్రాక్టర్లతో తరలించారు। విగ్రహాలను ఇలా తీసుకువెళ్లడం వివాదాస్పదంగా మారింది। మదనపల్లె వినాయక చవితి పర్వదినం ప్రజలు అందరూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా తమ ఇళ్లల్లోనే వినాయక విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలియజేశారు। నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు। నిబంధనలకు వ్యతిరేకంగా పాటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। ఎటువంటి అనుమతి లేదు, ఊరేగింపులకు కూడా అనుమతి లేదు। కాబట్టి ఈసారి వినాయక పండుగను గత సంవత్సరంలాగే ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాము। అలాగే మదనపల్లి సర్కల్ గారు సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్ గారు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు। గాజుల మాన్యం అత్తూరు పంచాయతీలో జరగనున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు, అధికారికంగా ప్రారంభించారు। ఈ కార్యక్రమం బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజుల మాన్యం మరియు అత్తూరు పంచాయతీలో 4.27 కిలోమీటర్ల మేర దాదాపు 1800 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు। రేణుగుంట బస్ స్టాండ్ ప్రాంగణం అక్షయ క్షేత్రంలో మాజీ ఎంపీటీసీ వల్లంశెట్టి శంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు। మాజీ ఎంపీటీసీ కీర్తిశేషులు వల్లంశెట్టి శంకర్ జయంతిని పురస్కరించుకుని అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో విఎస్ యూత్ నాయకులు పిఆర్ మురుగ, షఫీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు। Thank you.
ఉర్దూ భవన్లో ఆర్కేపీ రాష్ట్ర క్రైస్తవ పరిషత్ అవగాహన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి వెంకటేష్ మాట్లాడుతూ క్రైస్తవులపై జరిగిన అరాచకాలను ఖండిస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విషయంలో అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాబురావు, ఉపాధ్యక్షులు స్వామి, సెక్రటరీ జాన్, సెక్రటరీ సతీష్, కోశాధికారి డానియల్, ముఖ్య కార్యదర్శి పాల్గొన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఉంటుంది. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఏంటంటే సామాజిక క్రైస్తవుల హక్కులను, ప్రాథమిక హక్కులను కాపాడుకోవడానికి ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పోరాటం చేస్తుంది. అన్యాయంగా అక్రమంగా క్రైస్తవుల మీద పెడుతున్నటువంటి దుర్మార్గపు కేసులు, అట్లాగే డ్రగ్స్కు అలవాటు పడి క్రమం తప్పకుండా పలు చోట్ల దొంగతనాలు చేసే దుర్గాప్రసాద్ను అదుపులోకి తీసుకున్నట్లు అనకాపల్లి సిపిఎస్ క్రైమ్ డిఎస్పి మూర్తి వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఇతను మత్తు పదార్థాలకు వాహనాలు దొంగించడం, పలు చోట్ల దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నారని అన్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సిఐ రంగనాథ్, ఎలమంచిలి సిఐ వెంకటరమణ, సిసిఎస్ అనకాపల్లి ఎస్ఐలు ఎల్ హిమాగిరి, ఎంఎస్ కుమార్, ఏ వెంకటేశ్వరరావు, అచ్యుతాపురం ఎస్ఐ ఎం ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. బరవాడ పోలీస్ స్టేషన్లో రెండు దొంగతనాలు, అలాగే రెండు దొంగతనాలు, అలాగే మన పక్క జిల్లా కాకినాడ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అలాగే జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు, తర్వాత ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు. మొత్తం 7 కేసులకి సంబంధించి మొత్తం ధర్మాడ దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఈయనది కాకినాడ, ఈయన లేబర్ వర్క్ అనేది చేస్తుంటాడు. అంటే వెహికల్ షెడ్ లెవెల్ కన్స్ట్రక్షన్లో ఒక లేబర్గా పనిచేస్తుంటాడు. పనిచేస్తూ ఖర్చులకు అలవాటు పడి, వ్యసనానికి అలవాటు పడి, సంపాదన మార్గం లేకపోవడం వల్ల ఈ రకంగా దొంగతనాలు చేయడం నేర్చుకున్నాడు. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కేవలం ఉప ఎన్నికలు జరిగే హుజూరాబాద్లోనే కాక రాష్ట్రం మొత్తం దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేస్తూ మెమోరండం అందజేశారు. ఈ కార్యక్రమంలో నందికంది క్షీధ, మేడ్చల్ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దళితులకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది. తర్వాత హుజూరాబాద్లో సర్వే చేసి కొంతమందికి దళిత బంధు అమలు చేయడం జరిగింది. మరి మేమేమంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండు, మరి మా నియోజకవర్గంలో కూడా, మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఎంతమంది అయితే దళితులు ఉన్నారో ఆ దళితులందరికీ కూడా 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. కసింకోట అభివృద్ధికి కారణమైన వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ళా బుల్లిబాబుపై హత్యాయత్నం చేసిన వారిని అరెస్ట్ చేయాలని వైసీపీ నాయకులు డిఎస్పీ శ్రావణికి వినతి పత్రం అందజేశారు. కసింకోస, మల్లబుల్లి, బాబు అభిమానుల పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో వైసీపీ నాయకులు ర్యాలీగా డిఎస్పీ కార్యాలయానికి చేరారు. సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, కసింకోస మండల అధ్యక్షులు గొల్లవెల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి మండల అధ్యక్షులు గొర్లి సూరిబాబు, కసింకోట సర్పంచ్ మంత్రి జయరాజ్ని మీడియాతో మాట్లాడారు. నేరస్తులు ఎంతవారైనా వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలన్నారు. నేర చరిత్ర లేని 25 సంవత్సరాల కుర్రవాడు ఈ నేరం చేశాడంటే నమ్మసక్యం కాదని, ఎవరో రాజకీయ ప్రమేయం ఉన్న వ్యక్తులే ఈ హత్యాత్మ వెనకాతలు ఉంటారని వారు అన్నారు. పోలీసుల విచారణలో ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జాజుల రమేష్, పీటర్ వైజ్ మ్యాన్, తంతలూరి శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు ఒక ముగ్గురు ముగ్గాయిల్ని దాన్ని అరెస్ట్ చేశాము. వారి
కరీంనగర్ లోని స్థానిక ఆహారపు తనిఖీ అధికారికి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నరేష్ తిరుపతి అనుమతి లేని రెస్టారెంట్లు కల్తీ ఆహారం పెట్టే ప్రైవేట్ హాస్టల్స్ టిఫిన్ సెంటర్ల హోటళ్లపై చర్యలు తీసుకోవాలని విరతి పత్రం ఇచ్చారు. ఈ కార్యాలయంలో ప్రస్తుత అటెండర్ కూడా ప్రభుత్వ ఉద్యోగి లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కాలయాపన చేస్తుందని వారు ప్రశ్నించారు. అధికారులు లేకపోవడం వల్ల రెస్టారెంట్లు హోటళ్లు ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు విచ్చలవిడిగా నడిపి కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసి పెట్టడం వల్ల ప్రజలు ఆరోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేరి లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేని హోటళ్లలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను వారి ఆగడాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. కూడా నియమించకపోవడం చాలా బాధాకరము. కార్యాలయ నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అలాగే అక్కడ ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇద్దరు అనుష సిరిసిల్ల ఆర్ అనుష పెద్దపల్లికి సంబంధించిన ఇన్ఛార్జి అధికారులతోటి మాత్రమే ఆహారపు తనకు అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు అక్కడున్న అధికారులు చెబుతున్నారు. కనీసం ఆఫీసులలో ఒక అటెండర్ కూడా నియమించకపోవడం చాలా బాధాకరము. అలాగే తహారపు తనిఖీ అధికార కార్యాలయంలో సుమారు 10 పోస్టులు నేటి వరకు ఖాళీగా ఉన్నాయని అక్కడ ఉన్న అధికారులు చెప్పడం జరిగింది. ఒకటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇద్దరు, ఒకటి సూపర్డెంటు, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, 3 అటెండర్ పోస్టులు, ఒక స్వీపర్ కలిసి 10 ఉద్యోగాలను భర్తీ చేయాలని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. ఈ విషయానికి జిల్లా మంత్రి వరకు కలెక్టర్ గారికి తెలిసి కూడా నేటి వరకు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం చాలా బాధాకరము, చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే COVID-19 నిబంధనలు పాటించకుండా ఈరోజు కరోనా ఉధృతంగా అవుతున్న పరిస్థితుల్లో హోటల్ యాజమాన్యాలు ఈరోజు శానిటైజర్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అక్కడ ఉన్న వర్కర్స్ అటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వడ్డించడం వల్ల ఈరోజు కరోనా బారి పడి ఈరోజు ప్రజల ఆరోగ్యాలు అనారోగ్యానికి గురయ్యి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి ఆశ్రయించి లక్షలాది రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది. కనీసము ఈరోజు హోటల్ యాజమాన్యాలు అనుమతి లేకుండా, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ సుమారు జిల్లాలో 100 హాస్టల్స్ ఉన్నాయి. ప్రైవేట్ హాస్టల్స్ నేటి వరకు కేవలం 10 హాస్టల్కి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా 90 హాస్టల్కి నేటి వరకు అనుమతి లేవని ఇక్కడ ఉన్న అధికారులు చెబుతున్నారు. అంటే పర్యవేక్షణ లోపం వల్ల ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే కల్తీ ఆహార పదార్థాలను అరికట్టవచ్చు. అలాగే కూరగాయలు కావచ్చు, కుళ్ళిన కూరగాయలు, అలాగే 2-3 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ చికెన్ను ఇటువంటి వడ్డించి పెట్టడం వల్ల సాధారణ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి గౌరవ మంత్రి వర్యులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు తక్షణమే స్పందించి ఏదైతే 10 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో అవి భర్తీ చేయాలి. ప్రజలు అనారోగ్యానికి బారిన పడకుండా 16 తనిఖీ అధికారులు ఎప్పటికప్పుడు హోటళ్ళు హాస్టళ్ళు రెస్టారెంట్లను తనిఖీలు చేస్తే కల్తీ ఆహార పదార్థాలు పెట్టకుండా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యం బాగుపడే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. కాబట్టి గౌరవ మంత్రివర్యులు కమలాకరణ గారు తక్షణమే స్పందించి ఏదైతే 10 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో తక్షణమే భర్తీ చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ కోరుతుంది. ఏదైతే అనుమతి లేని రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్, హాన్రినివ కాలం నుంచి 68 చెరువులకు నీళ్లు మళ్లించే పథకాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు. పనులు వేగవంతంగా చేసి రబీ నాటికి కొన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని హెచ్ఎన్ఎస్ డిఈ విజయరాజుకు సూచించారు. ఈ పనులు పూర్తయితే డోన్ పత్తికొండ నియోజకవర్గంలోని 68 చెరువులకు నీరు రావడంతో పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయులపై దాడి జరిగింది. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్కూల్పై వచ్చిన బంధువులు టీచర్పై దాడి చేశారు. తాను తప్పక ప్రవర్తించలేదని, చదువు విషయంలో మందలించారని టీచర్ వాపోయాడు. అడ్డుకోబోయిన తోటి ఉపాధ్యాయులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పెరల్స్
పిఎస్సిఎల్ ఇంజన్ లిమిటెడ్ కంపెనీలో ఎంతో మంది పేద ప్రజలు వారి పిల్లల కోసం డబ్బులు దాచుకున్న పరిస్థితి. పెరల్స్ కాస్త కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పనిచేయడం లేదని బోర్డు తిప్పేశారు అన్న విమర్శలు ప్రజల్లో 2013 నుండి వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ము మొత్తం 39,000 కోట్ల రూపాయలు పిఎస్సిఎల్ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో చెలగాటమాడుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా అని పిఎస్సిఎల్ కంపెనీతో కుమ్మక్కయ్యారా అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముందుగా పెరల్స్ కస్టమర్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెరల్స్ కంపెనీలో దాదాపుగా 6 కోట్ల మంది డబ్బులు కట్టి 2014లో గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు సెబీ గవర్నమెంటు పెరల్స్ కంపెనీ యొక్క డబ్బులు ఆపేయడంతో 6 కోట్ల మంది ఈ రోజున రోడ్డును పట్టడం జరిగింది. దాంట్లో పనిచేస్తున్నటువంటి 30 లక్షల మంది ఫీల్డ్ అసోసియేటర్స్ కూడా రోడ్డు మీద వాళ్ళు పడడం జరిగింది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలందరికీ కూడా డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పని ఏదంటే దాదాపు ఇంచుమించుగా 6 కోట్ల మంది 39,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఈ డబ్బుల్లో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఎంతంటే దాదాపుగా 13 లక్షల మందికి 430 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ఏటపాక డివిజన్ పరిధి చింతూరు మండలంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా 70 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని పాలగడ్డలో ఖరీదు చేస్తూ భద్రాచలం మీదుగా హర్యానా స్టేట్ కు అమ్ముటకు తీసుకుపోతున్నట్లు నిందితులు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1 ఆటో 2 మొబైల్ ఫోన్లు 70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. గంజాయి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మామూలు ఫోటో తీసివయ్యా. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.